జక్కన్న సినిమాపై విజేంద్ర ప్రసాద్ కావాలనే లీకులు ఇస్తున్నాడా? రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ ఇది అని చెప్పకముందే ఎంపీ గారు స్టోరీ చెప్పేస్తారా? తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాపై వచ్చిన ఆ కొత్త అప్డేట్ ఏంటి? రాజమౌళి తర్వాతి సినిమా స్టార్ట్ అవడం సంగతి అలా ఉంచితే అప్డేట్స్ తో సినిమాను రూమర్స్ తో రకరకాలుగా వండి వార్చడం నెట్టింట్లో షరా మామూలైపోయింది. మరి ముఖ్యంగా సినిమాపై విజేంద్ర ప్రసాద్ ఇస్తున్న లీక్స్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా విజేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ క్రేజీ కాంబో సినిమాపై మరొక అప్డేట్ ను లీక్ చేశారు. మాస్టర్ క్లాస్ బై విజేంద్ర ప్రసాద్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా ప్రారంభం కానుందని చెప్పడంతో పాటు ఈ కథను తయారు చేయడానికి 2 సంవత్సరాల టైం పట్టిందని తెలిపారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ సినిమా గురించి ఈ అప్డేట్ ను తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ట్రెజర్ హంటర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా రాజమౌళి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని విదేశీ భాషల్లో కూడా అనువదించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే విదేశీ నటీనటులు కూడా ఈ సినిమాలో నటించారు. ఇండియన్ సినిమాలోని ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో రాజమౌళి ఈ సినిమాని సరికొత్తగా ఆవిష్కరించబోతున్నాడని ఇటీవల విజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంగతి తెలిసిందే. నిజానికి ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్లో ప్రారంభిస్తామని నిర్మాత KL నారాయణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అలా జరగలేదు. అయితే వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్తుందని విజేంద్ర ప్రసాద్ వెల్లడించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. SSMB 29 కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోర్ అవుతున్నారు. పొడవాటి జుట్టు, గడ్డం, మీసాలతో మునిపెన్నుడో చూడని స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు. మరోవైపు సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో నటించే నటీనటుల గురించి కూడా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో వీటన్నింటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దేవరా 2 బాహుబలి 2 తరహా క్వశ్చన్స్ ని రైజ్ చేస్తోందా? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి మాదిరిగా వై వరా కిల్డ్ దేవరా ట్రెండ్ అవబోతోందా? కొరటాల దేవరా 1 క్లైమాక్స్ ను రైటర్ గా ఎంజాయ్ చేశాడు. సరే, దేవరా 2 ను ఆడియన్స్ సినిమాలా ఎంజాయ్ చేసేలా చూసుకుంటాడా లేదా? కొరటాల శివ దేవరా 1 సక్సెస్ ను తారక్ కంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాడు. దేవరా పార్ట్ 1 లోని క్లైమాక్స్ ను ఓ రైటర్ గా ఎంజాయ్ చేశారని ఓపెన్ గానే చెప్పుకుంటున్నాడు. ఇక్కడ దేవర కొడుకుగా నటించిన వరా పాత్ర తండ్రిని ఎందుకు చంపుతాడు అనే ఆసక్తిని ఆడియన్స్ లో క్రియేట్ చేయగలిగాడు. సినిమాకు మెయిన్ హైలైట్ అదే కావడంతో సినిమా BC సెంటర్స్ ఆడియన్స్ లో బలంగా వెళ్ళగలిగిందని నమ్ముతున్నాడు. దేవరా క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ బాహుబలి 1 లో ఎలివేట్ Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakaba. We've been here, we've been there, Vekas been just everywhere. కిల్డ్ బాహుబలి మాదిరిగానే ఇక్కడ బ్లాస్ట్ అయిందనే ఫీల్ లో కొరటాలో ఉన్నాడు. దేవరా 2 విషయంలో దేవరా 1 క్లైమాక్స్ తాలూకు ఇంపాక్ట్ అదే రైటర్ గా ఆలోచించి తీస్తే అప్పుడు కూడా విజయఢంకా మోగించొచ్చు. దానికోసం తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆడియన్స్ చూడాల్సిన పాత్రల తాలూకు ఆసక్తి ఏమైనా క్రియేట్ చేయగలడో లేదో చూపించుకోవాలి. దేవరా 2 ను కొరటాల తన యాంగిల్లో మాత్రమే ఆలోచించి సాటిస్ఫై అయిపోకుండా ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించి సినిమా తెరకెక్కిస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో డివైడ్ టాక్ రావడానికి ఆల్ ఎలిమెంట్స్ సినిమాలో లేవనే కామెంట్స్ పడ్డాయి. జాన్వి తాలూకు స్క్రీన్ స్పేస్ సరిగ్గా వాడుకోలేదని మాటలు పడాల్సి వచ్చింది. భైరా పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నందుకు అతనితో ఏం చేయించారనే క్వశ్చన్ రైజ్ అయింది. మరి ఇలాంటి ఫీడ్బ్యాక్స్ కు స్కోప్ ఇవ్వకుండా కొరటాల ఎంతవరకు నెగ్గుకు రాగలడో చూడాలి. జై భీమ్ దర్శకుడి నుంచి ప్రేక్షకులకు ఆశించిన సినిమా వచ్చిందా లేదా? ఇమేజ్ చట్రం నుంచి రజనీకాంత్ ను బయటకు తీసుకొచ్చి చేసిన సినిమాయేనా? వెట్టయాన్కు జైలర్ అంత హైప్ రాకపోవడం సినిమాపై చూపించిన ప్రభావం ఎంత? ఎన్నో అంచనాల మధ్య వచ్చిన వెట్టయాన్ ఆశించిన ఓపెనింగ్స్ లేకుండానే ట్రెండ్ సెట్ చేయాలని చూస్తోంది. ముల్లుని ముళ్ళుతోనే తీయాలని చూసే అతియన్ పాత్రలో రజనీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా వచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేయడమే పనిగా పెట్టుకున్నాడు. దానికి అపోజిట్ రోల్లో ప్రతిదీ చట్టబద్ధంగా జరగాలని చూసే జడ్జ్ సత్యదేవ్ గా అమితాబ్ నటించాడు. నటరాజ్ గా రానా సెకండ్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ అయ్యాడు. వెట్టయాన్ లో కథగా చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే అయినా అది జైభీమ్ తరహాలో ఆడియన్స్ ని కదిలించే స్థాయిలో లేకపోయింది. జ్ఞానవేల్ జైభీమ్ లో చెప్పిన పాయింట్ కి అపోజిట్ గా ఈ కథ ఉండటం క్రిటిక్స్ ని ఆశ్చర్యపరిచింది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ నడిచే థ్రిల్లర్ సినిమాలా ఆసక్తికరంగా నడిచే వెట్టయాన్ ఆపై సామాజిక అంశాల వైపు మళ్లీ ఒక దశ దాటాక మామూలు సినిమాలా ముగుస్తుంది. ఇక్కడ రజనీకాంత్ ఓన్లీ కమర్షియల్ హీరో. ఆ విషయాన్ని ఫోకస్ లో పెట్టుకున్న దర్శకుడు అటు కథకి న్యాయం చేయలేక, తలైవాకు మరీ ఎక్కువ ఎలివేషన్ ఇవ్వలేక అటు ఇటుగా ఇబ్బంది పడటం సినిమాలో కనిపించింది. 1-2 పాటలు తప్ప మిగిలిన పాటలేవి జైలర్ తరహాలో ఆకట్టుకోలేదు. ఆర్ఆర్ వరకు అనిరుద్ధ న్యాయం అయితే చేశాడు. ఫాహద్ ఫాజిల్ రోల్ కూడా సినిమాకు కలిసొచ్చింది. కాకపోతే ఓవరాల్ గా సినిమా టూ గుడ్ అనిపించుకునే స్టఫ్ తో రాలేకపోయింది. జస్ట్ సోసోగా పాస్ అయిపోయింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఇండియాస్ ఫస్ట్ సూపర్ విమెన్ హీరో పాత్ర పుట్టుకొస్తోందా? భారీ స్థాయి గ్రాఫిక్స్, ఎమోషనల్ గ్రిప్పింగ్ తో మహాకాళి అనే ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటించడాన్ని పరిశ్రమ ఎలా చూస్తోంది? ఇలాంటి విజువల్ వండర్ కు బెంగాల్ నేపథ్యాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయకుండా విమెన్ డైరెక్టర్ తో ఎందుకు డైరెక్షన్ చేయిస్తున్నట్టు? హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెలుగులో ఫస్ట్ టైం ఫీమేల్ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడు. మహాకాళి పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని గురువారం అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మూడో మూవీగా రాబోతున్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథను మాత్రమే అందిస్తున్నాడు. మహాకాళి అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హనుమాన్ తో తేజ్ సజ్జాను ఇండియా సూపర్ హీరోగా చూపించిన ఈ దర్శకుడు మహాకాళి ఇండియాస్ ఫస్ట్ సూపర్ విమెన్ హీరోను పరిచయం చేయబోతున్నాడు. మహాకాళి అనౌన్స్మెంట్ వీడియో చివర్లో ఓ పెద్ద పులి తలకు ఆనించి చిన్నారి కనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ లో ఓ టెంపుల్, బ్రిడ్జ్ కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. కాళీమాత శక్తిని, శౌర్య పరాక్రమాలను మోడ్రన్ టచ్ లో ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి వస్తోంది అంటూ సినిమా గురించి ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. నిజానికి బెజవాడ బ్యాక్ డ్రాప్ లో గతంలో అమ్మోరు సినిమాను కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసినప్పుడు అమోరుగా బేబీ సునైనను తీసుకోవడం, అందులో గ్రాఫిక్స్ వాడడం అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్ రై కూర్చుంది. మహాకాళి మూవీకి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తోంది. సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ఈమె డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ గా ఇది ఆమెకు సెకండ్ సినిమా. మహాకాళికి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మహాకాళి పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరు అన్నది మాత్రం ప్రశాంత్ వర్మ రివీల్ చేయలేదు. త్వరలోనే హీరోయిన్ పై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. జంగిల్ బుక్ తరహాలో చిన్నారి ఇంట్రడక్షన్ ఉండొచ్చు అనే చర్చ అయితే సాగుతోంది. జంగిల్ బుక్ లో మోగ్లీ క్యారెక్టర్ నేపథ్యం అంతా ఫారెస్ట్ లో సాగితే, ఈ మహాకాళి పాత్ర అడవి నగరానికి మధ్యనే సాగేలా కనిపిస్తోంది. పుష్పరాజ్ దేవరా ఓపెనింగ్ తరహా కలెక్షన్స్ ఫార్మాట్స్ ను అడాప్ట్ చేసుకోవాలని చూస్తున్నాడా? 1000 కోట్ల బిజినెస్ జరిగిందని ప్రచారం చేసుకుంటున్న పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ మ్యాటర్ లో జక్కన్న రికార్డులపై కూడా కన్నేశాడా? తెరవెనుక పుష్ప 2 ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు? కమర్షియల్ ఫిలిమ్స్ కు టాక్ తో సంబంధం లేకుండా వచ్చే కలెక్షన్స్ ఎలా ఉంటాయో దేవర సినిమా చూపించేసింది. సినిమా వారం ఆడితే గొప్పే అనే మాటలు వచ్చేసరికి బొమ్మ బ్రేక్ ఈవెన్ కు చేరిపోయింది. ఈ స్ట్రాటజీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ లెక్కలు పుష్పరాజ్ కు అప్లై చేయాలని చూస్తున్నారు. దేవరా తరహాలోనే భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసి ఎలాంటి టాక్ వచ్చినా 4-5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కు వచ్చేయాలనే లెక్కలు వేస్తున్నారు. పుష్ప రిలీజ్ ఇంకో 2 నెలల్లోపే ఉంది. తాజాగా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ లాక్ అయిందని మైత్రి లాంటి అతిపెద్ద నిర్మాణ సంస్థ ప్రకటించడం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను డిసెంబర్ 6కే తేవాలని చూస్తున్నట్టు అర్థమైపోయింది. ఆలోపు సినిమాకు ఎంతవరకు ప్రమోషన్ ఇవ్వాలో, సినిమాలోని మిగతా పాటలను ఏ టైంకు రిలీజ్ చేయాలో సుకుమార్ అన్ని ప్రీ ప్లాన్డ్ గా రెడీ చేసుకుంటున్నాడు. అంతేకాదు ఫస్ట్ పార్ట్ లో సమంత పాట సినిమాకు ఎంతటి ఎసెట్ గా మారిందో అంతే స్థాయిలో మరో పాటను సుకుమార్ షూట్ చేయాల్సి ఉంది. ఈ ఐటమ్ సాంగ్ ని ఈ నెలాఖరు లేదా నవంబర్ 1వ వారంలో షూట్ చేయబోతున్నారు. పుష్ప 2 ముందు ఇప్పుడు 2 పెద్ద టాస్కులు ఉన్నాయి. అందులో ఒకటి దేవరా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా సాధించిన 172 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేయాలి. అది జరగాలంటే స్క్రీన్స్ పెరగాలి. నార్త్ లోనూ పుష్ప 2 కు డిమాండ్ ఉంది కాబట్టి అది జరగచ్చు. రెండో టాస్క్ ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే 223 కోట్ల గ్రాస్ ను పుష్ప 2 బ్రేక్ చేయకపోయినా కనీసం దాని దగ్గర వరకు వెళ్ళాలి. అలా జరగాలి అంటే 10,000కు పైగా స్క్రీన్స్ లో సినిమా విడుదల కావాలి. అది జరిగే పని కాదు. అందుకనే అల్లు కాంపౌండ్ తన బాలీవుడ్ కాంటాక్ట్లన్నింటినీ వాడుకుని మరీ అడుగులు ముందుకేస్తోంది. ఇది ఎంతవరకు వెళుతుందో, ఛాలెంజింగ్ టాస్క్లను ఎంతవరకు హ్యాండిల్ చేస్తుందో చూడాలి. వార్ 2 కు ఇప్పుడున్న 2 స్టార్స్ సరిపోవడం లేదా? మరింత స్టఫ్ కోసం ఇంకో 2 స్టార్స్ ని తీసుకొచ్చే పనిలో పడ్డారా? జస్ట్ 250 కోట్ల సినిమాను ఎందుకింత మల్టీ స్టారర్ గా తయారు చేస్తున్నారు? ఆఫ్టర్ దసరా తారక్ బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. సినిమాకు ఎంతో కీలకమైన క్లైమాక్స్ పార్ట్ షూట్ లోకి జాయిన్ కాబోతున్నాడు. 2 హీరోలు పాల్గొనే యాక్షన్ బ్లాక్స్, ఓ మాసివ్ సాంగ్ ను ఇందులో షూట్ చేయబోతున్నారు. అయాన్ ముఖర్జీ ఇందుకు ప్రిపేర్డ్ గా ఉన్నాడు. హృతిక్ తో ఆల్మోస్ట్ ఈక్వల్ గా తారక్ కు ఇందులో స్పేస్ ఇస్తున్నారు. ఇక వార్ 2 సినిమాను కేవలం ఈ 2 స్టార్స్ తోనే కాకుండా ఇంకో 2 స్టార్స్ ని తీసుకువచ్చి సర్ప్రైజ్ చేయాలని అయాన్ ముఖర్జీ చూస్తున్నాడట. అందులో సల్మాన్ ఖాన్ ఒకరని తెలుస్తుంది. కాసేపు ఉండి వెళ్లిపోయే ఆ పాత్రకు కండల వీరుడైతేనే కరెక్ట్ అనే ఆలోచనలో అయాన్ ముఖర్జీ ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే తెలుగు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సల్మాన్ వార్ 2లో నటించాల్సి వస్తే అది తారక్ కోసమే అవుతుంది తప్ప హృతిక్ కోసం కాదని గుర్తుపెట్టుకోవాలి. సల్మాన్ తో పాటు క్యామియో అపీరియన్స్ గా రాబర్ట్ ఫేమ్, ధ్రువ, సజ్జా పేరు వినిపిస్తుంది. బట్ అది పాజిబుల్ కాదని మనకు తెలుసు. ఎందుకంటే ధ్రువకు అంతటి క్రేజ్ లేదు, మార్కెట్ అంతకంటే లేదు. అలాంటి నటుడికి వార్ 2లో ఎందుకు స్క్రీన్ స్పేస్ ఇస్తారు చెప్పండి. ఏది ఏమైనా వార్ 2కు మరింత మైలేజ్ పెంచడం కోసం అయాన్ ముఖర్జీ తెలివిగా ఆలోచిస్తున్నాడు. సౌత్ డైరెక్టర్స్ ఒక్కో పరిశ్రమ నుంచి ఒక సీనియర్ హీరోను తెచ్చి సినిమాకు మార్కెట్ పెంచినట్లు అయాన్ అలాంటి స్ట్రాటజీని అమలు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. వర్స్టల్ యాక్టర్ తిరువీర్ హీరోగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా సారథి స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. కామెడీ డ్రామా జోనర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కమిటీ కుర్రలు ఫేమ్, టీనా శ్రావ్య హీరోయిన్. ముహూర్తం షాట్ కు రాణా దగ్గుబాటి క్లాప్ కొట్టుగా సందీప్ అగరం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ వెట్టయాన్ ఓటీటీ డీల్ కుదుర్చుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్నారు. థియేటర్ రన్ పూర్తయిన తర్వాత లేట్ చేయకుండా సినిమాని ఓటీటీలో చూడొచ్చు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా కోసం అజిత్ ప్రిపేర్ చేసిన కొత్త లుక్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఈ సినిమా సెట్స్ నుంచి దర్శకుడు అదిక్ రవిచంద్రన్ తన అభిమాన హీరోపై పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. మాడ్రిడ్ లో నడుస్తున్న షూటింగ్ లో అజిత్ వైట్ అండ్ వైట్ సూట్ లో స్టైలిష్ లుక్ లో హడావిడి చేస్తున్నాడు. నారా రోహిత్ కు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం కుదిరించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 40 ఏళ్లకు నారా రోహిత్ ఓ ఇంటివాడు కానుండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నారా రోహిత్ నిశ్చితార్థ వేడుక ఈ నెల 13న జరగనుందని తెలుస్తోంది. అయితే నారా రోహిత్ ఎంగేజ్మెంట్ చేసుకోబోయి అమ్మాయి ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రతినిధి 2 ఫేమ్ హీరోయిన్ సిరిల్ ఎల్లానే వధువు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.